భువనగిరిపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచిందా? ఉద్యమ నేతలకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వస్తుందా? బీసీ అభ్యర్థిని బరిలో దించబోతుందా? రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి కొత్త ప్రయోగం చేస్తుందా? టికెట్ కోసం పోటీ పడుతున్నది ఎవరు? అధిష్టానం దృష్టిలో ఉన్నది ఎవరు? ఉద్యమ నేత వస్తారా? బీసీ అభ్యర్థికి ఇస్తారా? బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిన ఉమ్మడి నల్లగొండ జిల్లాపై పట్టు కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాజధానిలో ఆశించిన ఫలితాలు రావడంతో గ్రేటర్ సిటీకి చేరువలో ఉండే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో పోటీ బీఆర్ఎస్కి ఈసారి సవాల్గా మారింది. భువనగిరి నుంచి తొలుత మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. కానీ పార్టీలోని అంతర్గత రాజకీయాలతో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు గుత్తా వారసుడు. దీంతో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, క్యామ మల్లేష్ భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ని ఆశిస్తున్నారు. ఈసారి భువనగిరి టికెట్ ఉద్యమకారులకు ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపిస్తోందట. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన జిట్టా భువనగిరి టికెట్ రేస్లో ఉన్నారని టాక్. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ని వీడి మళ్లీ బీఆర్ఎస్లోకి వచ్చారు జిట్టా బాలకృష్ణారెడ్డి. పార్టీలోకి తిరిగొచ్చిన జిట్టాకు భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని గులాబీ పెద్దలు హామీ ఇచ్చారట. దీంతో ఉద్యమ నేతల కోటాలో ఎంపీ టికెట్ ని జిట్టాకు ఇవ్వాలని పార్టీలోని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నారు. ఈ సమయంలో ఉద్యమ నేతలకు ప్రాధాన్యం ఇస్తే క్యాడర్ కి భరోసా ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారట గులాబీ పెద్దలు. నల్లగొండలో డాక్టర్ చెరుకు సుధాకర్, భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డికి ఎంపీ టికెట్లు ఇవ్వాలని పార్టీ పెద్దల్ని కోరుతున్నారట ఉద్యమ నేతలు. నల్లగొండ నుంచి రెడ్డి అభ్యర్థిని బరిలోకి దించితే భువనగిరి నుంచి బీసీకి అవకాశం కల్పించాలని భావిస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. ఇప్పటికే బీజేపీ భువనగిరి నుంచి బీసీ అభ్యర్థికి టికెట్ ప్రకటించింది. కాంగ్రెస్ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దించితే అదే సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెట్టే వ్యూహంతో ఉందట బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014 ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు బూర నర్సయ్య గౌడ్. 2019లో ఆయన ఓడిపోయారు. 2 సార్లు భువనగిరి ఎంపీ సీటుని బీసీకే ఇవ్వడంతో ఈసారి కూడా బీఆర్ఎస్ అదే ఫార్ములా ఫాలో అవుతుందా, లేదంటే రెడ్డి అభ్యర్థిని బరిలోకి దింపి కొత్త ప్రయోగం చేస్తుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ ని బరిలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం.